నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆరాధ్య నాయకుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలారా, కళ్ళు తెరవండి. మీ ముందుకు వేల కోట్లు వందల కోట్లు ఉండే బడా బడా వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళు ఓటుకి 5,000 10,000 ఇచ్చి మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు. 24 గంటలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 24/7 మీకు అందుబాటులో ఉండే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కావాలా? నెలలో కేవలం 3 రోజులు మాత్రమే ముచ్చటగా నెల్లూరులో ఉండే 27 రోజులు పక్క రాష్ట్రాల్లో ఉండే అభ్యర్థులు కావాలా తెలుసుకోవాలని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ, రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం జనసేన కూటమి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ముచ్చటగా కోటమరెడ్డి శ్రీధరరెడ్డి గారు గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని చెప్పి వచ్చి అనేక ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితులు దాదాపు 4.5 సంవత్సరం నుంచి చూస్తున్నాం. సహజ వనరులు దొచ్చేశారు, ఇసుక కానివ్వండి, అలాగే గ్రావెల్ కానివ్వండి, ఇతరత్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంకు పనికొచ్చేటువంటి సహజ వనరులు మొత్తం ఈరోజు ఓపెన్గా స్మగ్లింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడ చూసినా అభివృద్ధి వదిలేసి దారుణాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అంతా పడినటువంటి బాధలు, ఆ యొక్క బాధలు చెప్పేందుకు ఏదైతే రా కదలి రా యొక్క బహిరంగ సభకు అశేష జైనవాహిని మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క సమస్యలను వివరించడం జరుగుతూ ఉంది. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మొదటి నుంచి అభివృద్ధి జరగాలంటే, సంక్షేమం కావాలంటే ఏదైతే ఒక అనుభవజ్ఞమైనటువంటి నాయకుడు దాదాపు 14 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. ప్రతిసారి కూడా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం పాలన చేసిన ప్రతిసారి అభివృద్ధి సంక్షేమం రెండు ఒకే పట్టణ పోతానే ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విధానమే అభివృద్ధి సంక్షేమం చేయటమే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ప్రభుత్వానికి నూకలు చల్లినాయి. ఎందుకంటే ప్రజలు చాలా వరకు చూశారు, ఈ యొక్క ఒక్క అవకాశం అని చెప్పేసి దాదాపు అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక గర్వం వచ్చి ఒక పొగరుతో చేస్తున్నటువంటి పాలన ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే యువతకు కూడా ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఈ యొక్క 4.5 సంవత్సరంలో యువతకి జాబ్ క్యాలెండర్ అనే ఊసే లేకుండా చేశాడు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో రావడం కొరకు ప్రజల యువత యొక్క బాధ్యత కూడా ఎక్కువ ఉంది. కాబట్టి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, యువత భవితం మారాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంలో చెందాలన్నా, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి అభివృద్ధి కావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం.